హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్నటి నుంచి కొత్త వేరియంట్ గురించి బాగా చర్చ జరుగుతూ ఉంది, B11529. ఇదివరకు మనం డెల్టా గురించి ఎర్లీ ప్రొడిక్షన్స్ ఇస్తే మన మీద పెద్ద పెద్ద నిందలు వేస్తారు, జనాలను భయపెడుతున్నాము లేకపోతే ఇంకోటి చేస్తున్నాము. నిందలు వేయటమే కాదు, కేసులు కూడా పెట్టారు మన మీద. వాటి వల్ల నేను కూడా పర్సనల్గా చాలా సఫర్ అయ్యా. అందుకే ఇప్పుడు పెద్దగా లైవ్లకు రావట్లేదు, టీవీ డిబేట్లకు రావట్లేదు, రెస్పాండ్ అవ్వంది. అందుకే ఎందుకు పర్సనల్గా ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి మంచి పాయింట్లు తీసుకుంటే బాగానే ఉంటుంది. ఒక స్క్రిప్ట్లో చదవాలి, ఓన్లీ మందుల గురించో వ్యాక్సిన్ల గురించో పాజిటివ్లే మాట్లాడాలి, కొంతమంది ఆడిచ్చినట్టే ఆడాలి, అంతకుమించి అగెనిస్ట్గా మాట్లాడితే మన మెటా బ్లాక్ చేస్తుంది, గవర్నమెంట్లు కేసులు పెడతాయి, ఇంకా రకరకాలు. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వీళ్ళు తోకదొక్కు వదిలేస్తున్నారు, అది ఆట నేర్చుకుంటుంది, గేమ్ నేర్చుకుంటుంది. కొత్త వేరియంట్లు వస్తున్నాయి, కొత్త ఆట మొదలెడుతున్నాయి కొత్త కొత్తగా, ప్రతిసారి దాని ఆట రాటు తేలుతుందని చెప్తున్నాం. అది వినట్లేదు, వినకుండా ఎంత కాడికి ఎఫికసీలు ట్రిప్ ట్రిప్కి పడిపోతాయి. వాటిని పట్టుకొని మేము కంట్రోల్ చేసేస్తాం, మేము కోవిడ్ని ఆపేస్తాం. కోవిడ్ని మీరు ఆపట్లేదు, సరే అనొచ్చు. మీరు జూన్ జూలైలో ప్రొడిక్షన్స్ ఇచ్చారు, థర్డ్ వేవ్. మన ప్రొడిక్షన్లో ఓన్లీ ఒక్కటే ఫెయిల్ అయింది ప్రొడిక్షన్. కాకపోతే ఇక్కడ మటుకు నేను మన భీష్మా గారితో అగ్రి అవుతాను, ప్రెడిక్ట్ చేయొద్దు ప్రిపేర్ అవుదాం అని ఆయన చెప్తూ ఉంటారు. దాంతో మటుకు ఖచ్చితంగా ఏకి ఉపయోగించాలి అనేది మన ఈ లాస్ట్ ప్రొడిక్షన్ ఎక్స్పీరియన్స్ నుంచి. నేను ఒక్కడనే కాదు, చాలామంది జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా ఇంక్లూడింగ్ ఐఐటి హైదరాబాదు లేకపోతే మన ఎయిమ్స్ రందీప్ గులేరియా, చాలామంది చాలా సంస్థలు ప్రొడిక్షన్స్ ఇచ్చాయి. ఎందుకంటే ఒకటే, ఇది కొత్త రోగం, దీన్ని అంచనా వేయటం అనేది అంత సింపుల్ కాదు అనేది అయితే రుజువు చేస్తూ ఉంది, అంచనాలకి మించుతూ ఉంది ప్రతిసారి. అది ఒకటి మటుకు కాకపోతే దానికి ఎక్కడ ఛాలెంజ్ ఎక్కువ ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి మటుకు చుక్కలు చూపిస్తుంది. వెళ్ళిపోయింది కోవిడ్, మొత్తం ఫుల్లీ వ్యాక్సినేటెడ్, యూరప్ మ్యాక్సిమం హైయెస్ట్ వ్యాక్సినేటెడ్, యుఎస్ కంటే కూడా యూరప్ ఎక్కువ వ్యాక్సినేటెడ్. ఇప్పుడు యూరప్ను కొమ్మేస్తుంది, ఆ కంట్రీ ఈ కంట్రీ తేడాలే. జర్మనీ 70,000 కేసెస్ పర్ డే, జర్మనీ లెస్ దెన్ 10 crore పాపులేషన్, డైలీ 70,000 కేసెస్ వస్తున్నాయి. ఒకటని కాదు, ఫ్రాన్సు, బ్రెజిల్, బ్రెజిల్ లేదు ఫ్రాన్సు, ఆస్ట్రియా, ఆస్ట్రియా అయితే లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది, నెదర్లాండ్స్, ఇంకా అది ఇదని లేదు, యూరప్ మొత్తాన్ని కుమ్మేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ డెల్టా, మన జూన్ జూలై ప్రొడక్షన్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యాయి అంటే మన దగ్గర సీక్వెన్సింగ్ ఎక్కువ జరగట్లేదు. మన దగ్గర సీక్వెన్సింగ్ డెల్టా B16172 మనకి సెకండ్ వేవ్కి మిడ్లో మనకి ఎంట్రీ అయింది అనుకున్నాం, ఏది మనకి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం. కానీ ఏంటంటే ఇంకా ముందు నుంచే అసలు సెకండ్ వేవ్ ఇనిషియేషనే డెల్టాతో స్టార్ట్ అయింది అనేది తర్వాత తేలింది. ఇప్పుడు ఆ డెల్టా యూరప్ వెళ్ళి యూరప్ను గుమ్మేస్తుంది. మనం ఏంటంటే డెల్టా మిడ్లో వచ్చిందేమో, ఇంకా డెల్టాకి మనం బాకీ ఉన్నామేమో, బాకీ తీర్చుకుంటారేమో అని చెప్పి జూన్ జూలై జూలై ప్రొడిక్షన్స్ ఇచ్చాము. కానీ డెల్టా ఆల్రెడీ సెకండ్ వేవ్లోనే మన మీద కసి తీర్చుకొని వెళ్ళిపోయింది, అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది ఆ ఒక్క ప్రొడిక్షన్. కాకపోతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లోనూ, ట్రీట్మెంట్లోనూ, మెడిసిన్స్లోనూ, వీటిల్లో మటుకు మనం ఎప్పుడు మన అంచనాలు అయితే తప్పలేదు. మొలనొప్పి రావీరు అన్నారు, చెప్పాము, ఇందాకే వచ్చింది ఫుల్ ట్రయల్, 30% ఎఫికసీ. ఇదివరకు 50 అన్నారు, 50 నుంచి కూడా ఇప్పుడు ఇంటర్మీ రిజల్ట్స్లో 50 అన్నారు, 50 నుంచి ఇప్పుడు 30కి పడిపోయింది, ఫుల్ రిజల్ట్స్లో 30కి పడిపోయింది. ఇంకా రియల్ వరల్డ్ డేటాలో మరి ఇంకా తక్కువ ఉంటుంది అది. కాబట్టి మొలనొప్పి రావీర్ నాట్ అట్ ఆల్ ఏ సొల్యూషన్ ఫర్ ది కోవిడ్ అనేది మొలనొప్పి రావీర్ మీద తేలిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాక్స్లో వీడు ఫైజర్ మీద 89% ఎంతో ఎఫికసీ ఇచ్చారు,
అదేంటంటే మన 3CL ప్రో ఇన్హిబిటార్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, ఈ 3CL ప్రో ఇన్హిబిటార్లు, పిఎల్ ప్రో ఇన్హిబిటార్లు, ప్యూరిన్ ఇన్హిబిటార్లు, అది ఇన్హిబిటార్లు కోవకు చెందింది కాబట్టి 89% ఎఫికసీ బాగుంది. కాకపోతే మీకు రియల్ వరల్డ్లో 89 మెగలకు పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్హిబిటార్స్ ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ చేసుకోవాలి, రిప్లికేట్ అవ్వకముందే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టి కొనుక్కొని ఎర్లీ స్టేజ్లో అది సింటమ్స్ రాకముందే స్టార్ట్ చేయటం అనేది జరిగే పని కాదు వాళ్ళు. కాబట్టి ఈ రియల్ వరల్డ్ స్టడీల్లో ఎఫికసీలు దారుణంగా పడిపోతాయి. కానీ మనం ప్రపోజ్ చేసే ప్లాంట్ బేస్డ్ ఇన్హిబిటార్లు ఏంటంటే మనం ప్రొఫ్లాక్సీగా ముందు కూడా వాడుకోవచ్చు. రెండింటి మెకానిజం ఒకటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైజర్ ప్యాక్స్లోవిడ్ అయినా మన దానిమ్మ తొక్కలైనా లేకపోతే మన నైగల్ల సాటివా అంటే మన నైగల్ల సాటివా అయినా లేకపోతే ఇవన్నీ కూడా మనం చెప్పే ప్లాంట్ బేస్డ్ ముందు నుంచి కూడా మనం వాడుకోవచ్చు. ప్యాక్స్లోవిడ్ అట్లా కాదు, 100,000 రూపాయలు అది ప్లస్ ఓన్లీ వచ్చిన తర్వాతే వాడతారు అవి. కాబట్టి వాటి రియల్ వరల్డ్ స్టడీలో ఎఫికసీలు తగ్గుతాయి. ఒకటి బి, ఇప్పుడు కొత్త వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. 32 స్పైక్ మ్యూటేషన్స్ వచ్చాయి. గొప్ప గొప్ప మ్యూటేషన్లు అన్నీ 417, 501, 484, 681. ఇప్పుడు మళ్ళీ 679. ఇంకా పాత లీథల్ వేరియంట్స్లో ఉన్నటువంటి మెయిన్ మ్యూటేషన్స్తో పాటుగా మళ్ళీ ఎడిషనల్ మ్యూటేషన్స్ కూడా వచ్చాయి. దీనివల్ల ఏంటంటే ఓకే ఏసీటు రిసెప్టార్ రూటే వెళ్తుంది, ఎడిషన్ టు దట్ ఎండోజమల్ రూట్ కూడా వస్తుంది అంటున్నారు. ఎండోజమల్ రూట్ వస్తే మటుకు మళ్ళీ హైడ్రాక్సిక్లోరోక్విన్ని ఓకే క్యూటీ ప్రొలాంగ్ అవుతుందా లేకపోతే వేరే ఇష్యూస్ ఉన్నాయి తర్వాత కానీ అక్కడ మళ్ళీ బెనిఫిట్ రేషియోని బట్టి హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్యాథెప్సిన్ రూటు హెచ్క్యూసి, ఎండోజమల్ రూటు, క్యాథెప్సిన్ రూటు, ఈ రెండు రూట్లలో మీకు హెచ్క్యూసి బాగానే అడ్డం పడుతుంది. కాకపోతే హెచ్క్యూసి హార్ట్ ఇష్యూస్ పెరుగుతాయి కాబట్టి వాడచ్చా వాడకూడదా, అదేంటంటే ఒకవేళ ఎండోజోమల్ రూట్లో బాగా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకవేళ కొత్త వేరియంట్ ప్రిలిమినరీ అంటున్నారు, ఇంకా కన్ఫామ్ కాలేదు. వస్తే మటుకు హెచ్క్యూసి యాడ్ చేయాల్సింది రావస్తే రావచ్చు. ఓకే ఏం పర్లేదు, ఒకవేళ లోపలికి ఎంట్రీ అయినా మనం ఆల్రెడీ ఆర్డిఆర్పి ఇన్హిబిటర్లు, 3CL ప్రోలు, పిఎల్ ప్రో ఇన్హిబిటర్లు వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. మన ప్రోటోకాల్లో చేంజెస్ అయితే అప్పుడే అవసరం లేదు. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదివరకు మనం చెప్తూ ఉండేవాళ్ళం ఐవర్మెక్టిన్ వాడాలా వాడద్దా అంటే ఇష్టం అనేవాళ్ళం, అట్లాగే హెచ్క్యూసి కూడా ఇష్టం అవ్వచ్చు. ఎందుకంటే అది కూడా ఒక గేట్, ఎండోజోమల్ రూట్లో ఒక గేట్ క్లోజ్ చేయడానికి, క్యాథెప్సిన్ రూట్లో గేట్ క్లోజ్ చేయడానికి హెచ్క్యూసి కూడా ఉపయోగపడుతుంది. ఇదివరకు పాత వేరియంట్లు అంత ఎక్కువగా రూట్ తీసుకునే కాదు, ఇది ఎక్కువ తీసుకుంటే మటుకు హెచ్క్యూసి ఐవర్మెక్టిన్ లాగా వాడితే వాడచ్చు, వాడకపోయినా కానీ మన ప్రోటోకాల్లో ఎర్లియర్ పిఎల్ ప్రోలు, 3CL ప్రోలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే కాబట్టి 529కి మనం మటుకు భయపడాల్సిన అవసరం లేదు. 529కి కూడా సేమ్ ప్రోటోకాల్ ఉంటుంది. కాకపోతే ట్రాన్స్మిషన్, వైరల్ లోడ్స్ కూడా ఎక్కువే అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వైరల్ లోడ్స్ సిటీ వాల్యూ లెస్ దాన్ 18 అంటున్నారు. ఆరు నాట్లు ఇంకా ఇవన్నీ కూడా డేటా రాలేదు కాబట్టి ప్రిలిమినరీ డేటా ప్రకారం అయితే మటుకు యాజ్ యూజువల్గా పాత ప్రోటోకాల్ నడుస్తుంది. ఒకవేళ ఇంకా స్పీడ్గా కానీ ఉంటే బెటర్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోండి, కొర్స్టైన్ కానీ, పోమగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఎడిబుల్ ఎక్స్ట్రాక్ట్స్, అట్లాగే ఫెనోగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్, యాజ్ యూజువల్గా మన హిబిస్కస్ టీస్, అట్లాగే నైగిల సాటిపై పనిచేస్తుంది యాంటీవైరల్ వైరల్ క్లియరెన్స్కి. యాజ్ యూజువల్గా పాత ప్రోటోకాల్ యాజ్ యూజువల్గా వాడచ్చు. కాకపోతే
రెగ్యులర్గా ఉండే మెంతులు కంటే కూడా మెంతులు ఎక్స్ట్రాక్ట్, జండు వాళ్ళే దొరుకుతాయి కదా, మెంతులు ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అప్పుడే అవసరం లేదులేండి ఇంకా, ఎందుకంటే మన దగ్గర ఇంకా సైన్స్ చేయలేదు. కాకపోతే ఫ్లైట్లు తిరుగుతున్నాయి కాబట్టి వచ్చేస్తే వచ్చేసి ఉండొచ్చాము, వచ్చేస్తే స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి ఇంకా సైన్స్ అయితే రాలేదు. కానీ మనవాళ్ళు అయితే అడ్డం మీద ఆపే పరిస్థితి ఉండదు కాబట్టి, మన ఫ్లైట్లో ఆటోమేటిక్గా తెచ్చేస్తారు కాబట్టి ప్రిపేర్డ్గా ఉండడం బెటరు. ఎందుకంటే బ్రామెక్సైన్ మన మెయిన్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి బ్రామెక్సైన్ ఎక్కువగా మనం దొరకదు, చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి స్టాక్ ఎత్తుక్కోండి. ఎందుకంటే 100 రూపీసే కదా ఒక 5 బాటిళ్ళు ఇంట్లో పెట్టుకుంటే తప్పలేదు, మళ్ళీ అప్పటికే ఎత్తుక్కుంటా మళ్ళీ తర్వాత దొరకలేదు అని చెప్పేదానికంటే. ఎందుకంటే కొంచెం అటు ఇట్లో వచ్చేస్తుంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉండటం అనేది బెటరు. అది మరీ ఎక్కువ అయితే మన వాళ్ళు మన ఫాలోవర్స్ అయితే వరి అవ్వద్దు, 5 to 9కి కూడా మన ప్రోటోకాల్ పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.